విభజన సమస్యలను పరిష్కరించుకోవడమే ఏకైక అజెండాగా ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి కాసేపట్లో భేటీ కాబోతున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్ చేరుకున్నారు. కాగా మరి కాసేపట్లో చంద్రబాబు కూడా హాజరు కానున్నారు. అయితే హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో వీరి సమావేశం జరగబోతోంది. ఇక ఎన్నో విభజన సమస్యలు గత 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య చర్చలు సామరస్యపూర్వకంగా జరిగితే మెజార్టీ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఇరువురు సీఎంల సమావేశానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ఏపీ ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు, మంత్రులు కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి చీఫ్ సెక్రటరీ, మరో ఇద్దరు అధికారులు హాజరు కానున్నారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, చీఫ్ సెక్రటరీ, మరో ఇద్దరు అధికారులు హాజరు కానున్నారు. ఇప్పటికే సీఎంల సమావేశానికి సంబంధించిన అజెండా ఖరారైంది. విభజన సమస్యలను పరిష్కరించుకోవడమే ఏకైక అజెండాగా ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి కాసేపట్లో భేటీ కాబోతున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్ కు చేరుకున్నారు. కాగా మరి కాసేపట్లో చంద్రబాబు కూడా హాజరు కానున్నారు. అయితే హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో వీరి సమావేశం జరగబోతోంది. ఇక ఎన్నో విభజన సమస్యలు గత 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య చర్చలు సామరస్యపూర్వకంగా జరిగితే మెజార్టీ సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నట్లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.